వ్యూవర్స్, వెల్కమ్ టు రౌడీ ఫన్. ప్రపంచంలోనే వేగవంతమైన రన్నర్, ఒలింపిక్స్ లో 8 బంగారు పతకాలు సాధించిన జమైకా స్ప్రింటర్ హుసేన్ బోల్ట్ కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. బోల్ట్ కు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలు ఏమీ లేకపోవడంతో ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లాడు. అందరికీ శుభోదయం, నాకు COVID-19 పాజిటివ్ గా తేలింది. శనివారం చేసిన పరీక్షల్లో ఇది బయటపడింది. నేను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను, అందువల్ల నేను నా స్నేహితుల నుంచి దూరంగా ఉండాలని భావిస్తున్నాను. నాకు ఎలాంటి లక్షణాలు లేవు, అందుకే హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లాను. ఇందుకు సంబంధించిన ప్రోటోకాల్ ఏమిటనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి తెలుసుకోవాలని భావిస్తున్నాను. నా ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను అని వీడియోలో బోల్ట్ తెలిపారు. ఇదిలా ఉంటే 4 రోజుల క్రితం అంటే ఆగస్టు 21వ తారీఖున హుసేన్ బోల్ట్ పుట్టినరోజు. తన 34వ పుట్టినరోజు వేడుకలను బోల్ట్ ఎంతో అట్టహాసంగా జరుపుకున్నాడు. ఈ వేడుకల్లో చాలా మంది ప్రముఖులు పాల్గొన్నారు. కాగా ఈ పార్టీలో ఎవరు కూడా మాస్క్ ధరించలేదు, సరికదా భౌతిక దూరం పాటించడం అన్న సంగతే లేదట. ఇప్పుడు బోల్ట్ కు కరోనా పాజిటివ్ గా తేయడంతో ఆ పార్టీలో పాల్గొన్న వారందరూ ఆందోళనకు గురి అవుతున్నారు. ఈ పార్టీకి యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, మాంచెస్టర్ సిటీ స్టార్ స్టెర్లింగ్, బేయర్ లెవర్కసేన్, అటాకర్ లియోన్ బెయిలీ హాజరైనట్లు సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు